రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా తాను తీసుకుంటున్న వేతనంలో తొమ్మిదో ఏడాది కూడా ఎలాంటి మార్పు లేదని కంపెనీ ప్రకటించింది ఈ ఏడాది కూడా ముఖేష్ పదిహేను కోట్ల రూపాయలను తన వార్షిక వేతనంగా పొందనున్నారు ఇతర బోర్డు డైరెక్టర్లు పొందుతున్న స్టాక్ ఆప్షన్ను కూడా ఆయన తిరస్కరించారు లోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది నుంచి పదిహేను కోట్ల రూపాయలను వార్షిక వేతనంగా తీసుకుంటున్నారు రెండు వేల తొమ్మిదిలో తన వార్షిక వేతనంపై అంబానీ స్వచ్ఛందంగా పరిమితి విధించుకున్న విషయం తెలిసిందే ఈ పరిమితిని గత తొమ్మిదేళ్లుగా అలాగే ఆయన కొనసాగిస్తున్నారు ముఖేష్ అంబానీ వార్షిక వేతనం ముప్పై ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ప్రతిపాదించినప్పటికీ ఆయన పరిమితి విధించుకోవడంతో పదిహేను కోట్ల రూపాయలే ప్రకటిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది అయితే కొద్ది రోజుల క్రితం ధీరూభాయ్ అంబానీ చిన్న కుమారుడు రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అనిల్ అంబానీ కూడా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు ఆయన కూడా రిలయన్స్ కమ్యూనికేషన్ నుంచి ఎటువంటి వేతనం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి